కేసీఆర్ గారు పేద ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఒక 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు మంజూరు చేసి పంపిణీ ప్రారంభించి 6.5 లక్షల మందికి ఇచ్చినాం. ఇచ్చుకుంటూ ముందుకు పోతుంటే అది కొంతమందికి నచ్చలేదు. నచ్చక ఉత్తరాలు రాసి ఎన్నికల కమిషన్కు పేదలందరూ కేసీఆర్ గారి ఇచ్చే ఈ కార్యక్రమానికి ఆకర్షితులై మొత్తం అందరూ కూడా కేసీఆర్ గారికే జైగొడతారన్న ఉద్దేశంతో ఉత్తరాలు రాసి మరీ పేదవాడి నోటికాడమ్మ ముద్ద గుంజుకున్నారు. గుంజుకున్నది ఎవరు తెలువదా? గుంజుకున్నది ఎవరు? మోకాలడ్డం పెట్టింది ఎవరు? 10,000 రూపాయల డిస్ట్రిబ్యూషన్ కి ఈ పార్టీ వాళ్ళు. మళ్ళీ వాళ్ళే ఈరోజు గల్లీ గల్లీ తిరుక్కుంటూ ప్రచారం చేస్తున్నారు, మమ్మల్ని గెలిపించండి 25,000 రూపాయలు ఇస్తామంటారు. నాకు తెలవకడుగుతా, 10,000 ఇవ్వకుండా ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? నమ్మదగ్గ ముచ్చట నేనా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అంటే నమ్ముతారా మీరు? దయచేసి ఆలోచించాలే. ఆగం కావద్దు. ఇంకొక ఆయనైతే ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు బీజేపీ నాయకుడు. ఇక ఆయన కొత్తగా వచ్చిండు మార్కెట్లో, నిన్నయాల పులగాల నాగం చేసే మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ. ఏది పడుతుందే, మనిషి పోతే మనిషి కూడా ఫ్రీకి ఇస్తారట, గింత అన్యాయమా? ఇంకో మాట అంటున్నాడు ఆయన, అగో హైదరాబాద్లో యూత్ను మీరందరూ ఆగం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు, కనన్నా బండి మీద ముగ్గురు పోవద్దా, బండి మీద నలుగురు పోవద్దా, దానికి చలానలు ఇస్తారా, బండి మీద రాంగ్ రూట్లో పోవద్దా, బండి మీద తాగి నడిపోద్దా, బండి మీద హెల్మెట్ పెట్టుకుని నడపాలనా, చలాన్లు ఇస్తారా? చలాన్లు మేమే కడతామంటున్నాడు ఆయన. నేను అడుగుతున్న గిదా హైదరాబాద్ కావాల్సింది. ఏమడుగుతున్నారు హైదరాబాద్ ప్రజలు? ఆరేండ్లలో నువ్వేం చేసినావు? కేంద్రంలో ఢిల్లీలో ఉన్నావు, మా పైసలు తిన్నావు తప్ప నువ్వేమన్నా చేసినవా హైదరాబాద్ కాదు చెప్పు. మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తావో చెప్పు. ఏం ముఖం పెట్టుకున్నట్లు అడుగుతున్నావు? హైదరాబాద్లో వరదలు వస్తే ఉత్తరం రాసినారు కేసీఆర్ గారు, ప్రధానమంత్రి గారికి అడిగినారు, అయ్యా హైదరాబాద్ ప్రజలు తల్లడిల్లుతున్నారు సహాయం చేయండి అని అడిగితే ఉత్తరం రాసి 8 వారాలు అయ్యింది, ఉలుకు లేదు పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఇప్పటిదాకా కనీస స్పందన లేదు. కానీ పక్కనే కర్ణాటకలో బెంగళూరులో వరదలు వస్తే అక్కడ నీళ్ళు వస్తే అక్కడి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే 4వ రోజుకే 669 కోట్లు మంజూరు చేసినారు. అదే అహ్మదాబాద్లో గుజరాత్లో వరదలు వస్తే ప్రధానమంత్రి స్వయంగా పోయి హెలికాప్టర్లో తిరిగి 500 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చినారే. మరి తెలంగాణ ఏమన్యాయం చేసింది? హైదరాబాద్ ఏమన్యాయం చేసింది? మేము ఈ దేశంలో లేమా? మాకు ఇయ్యొద్దా, సాయం చేయొద్దా? హైదరాబాద్ మనుషులు మనుషులు కాదా మీకు? అందుకే అడుగుతా ఉన్నా. ఇట్లాంటి పార్టీ మళ్ళీ ఈరోజు గల్లీలోకి వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతుందని నేను అడుగుతున్నా. ఆరేళ్ళు ఒక్క పైసా ఇయ్యవు. మళ్ళీ ఈరోజు కష్టాల్లో ఉంటే కనీసం ఒక పైసా ఇవ్వాలనే సంస్కారం లేదు. చేస్తున్న కార్యక్రమాలకు అడ్డుదలుగుతావు, అమ్మ పెట్టదు అడుక్క తిననీయదు అన్నట్టు ఆగమాగం చేస్తావు. మళ్ళీ ఈరోజు వచ్చి గల్లీలో లొల్లి. వాళ్లకు తెలిసిందల్లా ఒకటే నేను అడిగిన 4-5 రోజుల నుంచి అడుగుతున్నా, చెప్పు స్వామి ఏం చేస్తావో చెప్పు, హైదరాబాద్ పట్ల నీ విజన్ ఏంది, ఏం చేస్తావు హైదరాబాద్ కోసం, ఆరేళ్లలో ఏం చేసినావు, ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తావో చెప్పు అంటే సమాధానం రాదు. వాళ్ళకు తెలిసిన విద్యల్లా ఒకటే, విషయం లేదు కాబట్టి విషం జిమ్మాలా, విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి చిచ్చు పెట్టాలా, హైదరాబాద్ను ప్రశాంతంగా ఉండనీయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో పిల్లలను రెచ్చగొట్టి ఉద్వేగాలు సృష్టించాలే, హిందూ ముస్లిం పేరిట మతం పేరిట రాజకీయం చేయడమే వాళ్లకు తెలిసిన ఏకైక విద్య, మతం పేరిట ఉద్వేగాలు రెచ్చగొట్టడమే వాళ్లకు తెలిసిన ఏకైక విద్య. మీరు ఆలోచించాలి, ఇక్కడున్న తమ్ముళ్ళు మీరు ఆలోచించండి, ఉద్వేగాలు కావాలా ఉద్యోగాలు కావాలా? ఎట్లాంటి హైదరాబాద్ మనకు ఉండాలనో ఆలోచించండి. ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా, అరాచకంగా ఉండే హైదరాబాద్ కావాలా? ఆలోచించండి. తెల్లారి లేస్తే మతాల చిచ్చుతో కులాల చిచ్చుతో కర్ఫ్యూతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా? ఆరేళ్లుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న హైదరాబాద్ కావాలనా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేవలం 4 ఓట్ల కోసం, 4 సీట్ల కోసం, ఒక కార్పొరేషన్ ఎన్నిక కోసం చిల్లర రాజకీయం చేసే వాళ్ళు కావాలా? ఒక రాజనీతిజ్ఞుడి మాదిరిగా బ్రహ్మాండంగా మీకోసం ఆరేళ్లుగా అన్ని పక్కన పెట్టి కులము మతము ప్రాంతము అనే భేదభావం పక్కన పెట్టి పేదవారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్ గారు కావాలని ఆలోచించండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.